నువ్వు దేశంలో ఆనాడైనా ఈనాడైనా రైతాంగానికి సంబంధించి పంట రుణాల మాఫీ ప్రక్రియ అమలు చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదంటే. అలా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా యూపీఏ ప్రభుత్వంలో ఏక మొత్తంగా 100,000 రూపాయల వరకు కూడా మాఫీ చేసింది మొత్తం దేశం అంతా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేయడం దురుష్టకరం అని చెప్పండి. ఇవాళ మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ మాఫీ అనేటువంటి ఒక ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించి మనం గమనిస్తే ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణారావు గారు చెప్పినట్టు మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసేది కేవలం 11,900 కోట్లు మాత్రమే. దేవర్ డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి ఏదైతే రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 8 మాసాల కాలంలో ఏదైతుందో 18,000 కోట్లు మీకు రైట్ ఫ్రమ్ 18th జూలైకి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో 18,000 కోట్లు విడుదల చేసి ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దయచేసి గమనించండి నేను చెప్పంటున్నాను. దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదైతుందో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో వాళ్ళకి తోయిదని చెప్పంటున్నాను.